విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ భూములపై కొందరి ప్రభుత్వ పెద్దల కన్ను పడిందా? అందుకోసమే ఆ కుటుంబంతో సంబంధం తెచ్చుకున్న సంచయితను తెరపైకి తీసుకువచ్చారా? ఏడాదిన్నర క్రితం ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజుకు తప్పించడానికి కారణం ఆ భూములు దక్కించుకోవాలన్న ఆలోచనలో భాగంగానేని తెలుస్తోంది. తాజాగా కోర్టు సంచయిత నియామకాన్ని రద్దు చేయడంతో వైసీపీ నేతల నోట్లో వెలక్కాయ పడినట్లయింది. దాంతో ఇప్పుడు ఏకంగా అశోక్ గజపతి రాజును టార్గెట్ చేస్తున్నారు వారు. మాన్సాస్ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దాదాపుగా 13,000 ఎకరాల భూములున్నాయి. అవి ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఎవరి నుంచి ఎవరికి దక్కలు పడ్డాయనే విషయాలు తెలుసుకోవడానికి వైసీపీ పెద్దలు యత్నించారు. అయితే ట్రస్ట్ కార్యాలయం విజయనగరం కోటలో ఉండడం, రికార్డులన్నీ రాజవంశీయులకు నమ్మకమైన సిబ్బంది చూస్తూ ఉండడంతో వారు ఆశించిన వివరాలు దక్కలేదు. సంచయితను తెరపైకి తీసుకురావడంతో పాటు ట్రస్ట్ కార్యాలయాన్ని ఏకంగా విశాఖ జిల్లా పద్మనాభానికి తరలించారు. వాటి ఆనుపానులు గుర్తించడానికి రంగం సిద్ధమైన సమయంలో హైకోర్టు తీర్పుతో మళ్లీ అశోక్ గజపతి రాజు ట్రస్ట్ బాధ్యతలు చేపట్టారు. ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో వచ్చిన ఈ తీర్పు సదరు పెద్దలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో సహనం కోల్పోయి అశోక్ గజపతి రాజే భూములు కాజేశారంటూ ఆరోపణలకు దిగారు. ఆయన ట్రస్ట్ భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారు అని ఆరోపించారు. ట్రస్ట్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులే ఈ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖ సమీక్ష అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో బుధవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు హాజరయ్యారు. అయితే సమావేశంలో సమీక్ష అంతా ఎంపీ విజయసాయిరెడ్డి చేశారు. జిల్లాలో దేవాదాయ అంశాలపై ఇక్కడి అధికారి వివరించిన తరువాత ఆ సమీక్షకు ఫుల్ స్టాప్ పెట్టి విజయనగరం జిల్లాకు చెందిన మాన్సాస్ ట్రస్ట్పై సమీక్ష ప్రారంభించారు. ఆ ట్రస్ట్ ఈవోను ఊపిరి సలుపుకుండా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. భూములు ఎన్నున్నాయి, ఆడిట్ ఎలా జరిగింది, కొన్ని భూములు విక్రయించారట, కొన్ని భూములు బినామీల పేరుతో రిజిస్టర్ చేశారట, కొన్ని ప్రాంతాల్లో ట్రస్ట్ భూములకు మ్యూటేషన్ జరుగుతోందట, ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి ప్రశ్నలు కురిపించారు. రెవెన్యూ శాఖ నుంచి ఆ ట్రస్ట్ ఈవోగా కొన్ని నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన అధికారి తనకు ఆ వివరాలేవీ తెలియవని చెప్పడంతో సాయిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అని స్పష్టం చేశారు. దేవాదాయ కమిషనర్ అర్జున్రావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కల్పించుకుని రెవెన్యూ, దేవాదాయ శాఖ రెండూ కలిసి వివరాలు సేకరిస్తామని, 15 రోజుల్లో నివేదిక ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను అశోక్ గజపతిరాజు తీవ్రంగా ఖండించారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఉత్తరాంధ్రకు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. మాన్సా సంస్థలకు గత 10 ఏళ్లుగా ఆడిట్ జరగడం లేదని ఆరోపించారని, తాము ప్రతి ఏడాది ఆడిట్ నిర్వహిస్తూ ఆ రుసుము కూడా అధికారికంగా చెల్లిస్తున్నామని తెలిపారు. తప్పులు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహానుభావుడు దేనికి జైల్లో వెళ్ళారు, ప్రజాధనాన్ని మింగారని జైల్లో ఉన్నా ఏం కాదు చెప్పేది, జైలుపై బయటకు వచ్చారు, ఆడికి చైర్మన్ చేస్తావు, ఆడ పరిష్కారం అయ్యా, భక్తుల్ని వేధించడం మంచి పని కాదు, ఈ పరిష్కారాలు కావాలి, సమస్యకు పరిష్కారాలు కావాలి, డిబేట్ చేయండి, అందరినీ పిలవండి, మీ ప్రతిపాదన పెట్టండి, అయ్యా మీరు ఈ ఇండస్ట్రియల్ దీనికే మీరు అంటారు, ఎవరికైనా ఉంటే కంట్రోలింగ్ 51% వారికి ఇస్తారు, ఇండస్ట్రీస్కి అది, దేవుడికి ఇది దండం. మీకు మాన్సాస్ ట్రస్ట్ లో దోపిడీదారులకు స్థానం ఉండదని అశోక్ గజపతిరాజు హెచ్చరించారు.
తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి వద్ద మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారో చెప్పాలి అని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. చైర్మన్ హోదాలో ఆయన గురువారం ట్రస్ట్ కార్యాలయంలోని తన ఛాంబర్కు వెళ్లారు. వివిధ రికార్డుల్లోని సంతకాలను పరిశీలించారు.